ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ గురించి తీసుకుందాం సో అది నాది కాదు అని కేటీఆర్ అంటున్నారు అయినప్పటికీ ఇన్ కేస్ స్కూల్ చాల్సిన పరిస్థితి వస్తే అదే చెప్పింది కదా నేను చెప్పడం కదా తనే చెప్పాడు కదా ఇది నా ఫ్రెండ్ పేరు మీద ఉంది సో నా ఫ్రెండ్ ఒకవేళ అతను కనుక అనుమతులు లేకుండా కానీ అక్రమ కట్టడాలుంటే నేనే వచ్చి కూలి చేస్తానని కూడా మాట్లాడడం జరిగింది అంటే ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఎక్కడైనా ఫామ్ హౌస్ కూడా రెంట్కి తీసుకుంటారా లీజ్కి తీసుకుంటారా అంటున్నారు ఎందుకు తీసుకోకూడదు అన్ని తీసుకున్నప్పుడు అది మాత్రం ఎందుకు లీజ్ తీసుకోకూడదు సినిమాలు తీసేటప్పుడు ఒక్కొక్క ఫామ్ హౌస్ తీసుకొచ్చి నెలల తర్వాతలో ఉంటారు సినిమా తీస్తారు అయిపోగానే వెళ్ళిపోతారు కదా సో అట్లా ఏదైనా లీజ్ తీసుకోవచ్చు ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వం ఉన్నంతసేపు ఇక్కడ మనకు ప్రతి ప్రగతి భవన్లో ఉండేది తర్వాత సడన్గా గా అంటే ఇక్కడ లేదు కాబట్టి తీసుకొని ఉండవచ్చు తప్పే ఉంది తీసుకోవద్దా అనేది అయితే రూల్ లేదు కదా ఏదైనా కూడా లీజుకి తీసుకునే దానికి అవకాశం ఉంది ఓకే అంటే నందినగర్లో లేరంటారా నందినగరు అంటే అందరూ కలిసి ఉన్నది అది ఎంత ఇప్పుడు చిన్న ఇల్లు అంత ఉంది ఇప్పుడు పది సంవత్సరాలు సీఎంగా ఉండి పది సంవత్సరాలు మంత్రిగా ఉండి ఆ ఏరియాలో అంతా రద్దీ అక్కడ పక్కనే బసవతారక హాస్పిటల్ ఉంటుంది అంత చాలా రద్దీ ఉంటుంది అక్కడ వీలు కాదు సరే ఎవరు ఇక్కడ ఉండాలని రిస్ట్రిక్టెడ్ మనం చెప్పలేము కదా వాళ్ళ వాళ్ళ అనుకూలతను బట్టి ఇక్కడ ఉండాల్సిన ట్రాఫిక్ రద్దీ అంటే ఖచ్చితంగా ఇక్కడ పాయింట్ మాట్లాడుకోవాలండి అంటే గత టెన్ ఇయర్స్ ఉన్నారు విపరీతంగా ట్రాఫిక్ పెరిగిపోయింది ఇప్పుడు కొత్త గవర్నమెంట్ కూడా వచ్చింది పెద్దగా ఏం తేడా కనిపించట్లా ట్రాఫిక్ సమస్యకు సంబంధించి ఓకే డెఫినెట్గా ఎందుకంటే అయితే నో టైంలో రూల్స్ మారు నో టైంలో బిల్డింగ్స్ రోడ్స్ అన్ని మారవు కదా టేక్స్ టైం చూద్దాం ముందు ముందు రాబోయే రోజులలో ఏం జరుగుతావు చాలా మట్టుకు మాత్రం పది సంవత్సరాల కింద చూసిన తెలంగాణ కానీ హైదరాబాద్ కానీ ఇప్పుడు అట్లా లేదని చెప్పేసి చాలామంది రజనీకాంత్ లాంటి హీరోలు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అప్పటికిప్పటికి చాలా మారిపోయింది అనేది చెప్పిన వ్యాఖ్యలు మనం విన్నాం హైదరాబాద్ అంటేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా అనేక రంగాల్లో బాగా అభివృద్ధి చెందిన మాట వాస్తవం అంటే ఇప్పుడు మనం చూస్తే వర్షం పడితే జస్ట్ ఒక టూ సెంటీమీటర్స్ వర్షం పడితే చాలు హైదరాబాద్ రోడ్లు కావచ్చు కోడళ్లు కావచ్చు మొత్తం కాలనీస్ కావచ్చు లోతట్టు ప్రాంతాలు కావచ్చు అంతా జలమైపోయి వరద తల్పిస్తుంది మరి ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది గత మీరు ఏం చేశారు టెన్ ఇయర్స్ నుండి కంట్రోల్లో ఉంది మరణాలు లేవు ఆస్తి నష్టం ఎక్కువ జరగట్లేదు నీళ్ళు నిల్వ లేకుండా అండర్ డ్రైనేజ్ ద్వారా వెళ్ళిపోతున్నాయి అయితే మనకి ఎక్కడ కూడా మట్టి కనిపించదు సింక్ అయితే అవకాశం ఉండదు అన్ని డాంబర్ రోడ్ బీటీ రోడ్స్ ఏ ఉంటాయి కాబట్టి విత్ ఇన్ నో టైంలో వెళ్ళిపోతూనే ఉంటుంటాయి వెళ్ళిపోతూనే ఉంటాయి మళ్ళీ ఎక్కడ జన ఉన్న దగ్గర లోతట్టు ప్రాంతం అవుతున్నాయి అంటే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా కొందరు కట్ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల మాత్రమే అలా జరగటానికి అవకాశం అట్లనే వాళ్ళ మీద మనం కామెంట్ చేసేటట్టు ఉండదు ఎందుకంటే వాళ్ళంతా కూడా పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఉంటారు ఎక్కడ రీలోకేట్ చేయలేరా అది రీలోకేట్ చేయాలంటే ఫెసిలిటీస్ ఉండవు ఎక్కడైనా పోయి ఖాళీ జాగ్రత్తలు ఎక్కడ ఉండవు అంటే వాళ్ళు ఉండలేరు టౌన్లో ఉంటేనే వాళ్ళు బ్రతుకు ఆటో నడిపించుకోవాలి చిన్న చిన్న కూలి పనులకు పోవాలి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఉన్న దగ్గరే కంజెస్టెడ్ ప్లేస్లో ఉండి అక్కడనే నడుపుకొని కూలీ అడ్డల దగ్గర పోయి అట్లా పని సంపాదించుకునే అవకాశం ఉంటుంది కాకపోతే ఈ పైన ఏవైతే ఈ చెరువుల బఫర్ జోన్స్ కావచ్చు ఎఫ్టిఎల్స్ కావచ్చు ఇంకా రకరకాల ప్లేసెస్ ఏదైతే గవర్నమెంట్ భూములు ఉన్నాయో ఏదైతే వర్షం పడిందో అది గ్రౌండ్ గ్రౌండ్ వాటర్ లెవెల్ పెంచాల్సినటువంటి ఆ చెరువుల్ని మూసేస్తున్నారు వర్షం పడినప్పుడు దానిలోకి పోవట్లేదు ఏదైతే ఈ బఫర్ జోన్స్ ఉంటున్నాయో ఎఫ్టిఎల్స్ ఉంటున్నాయో అక్కడికి వచ్చి నిలిచిపోతున్నాయి ఆ నీటి యొక్క డైరెక్షన్ మారిపోతుంది వేరే వేరే ప్లేసెస్లోకి వెళ్ళిపోతుంది టోటల్గా జలమయం అయిపోతుంది సో నిజాం రాజు కాలంలో కొన్ని వందల వేల చెరువులు ఉండే పరిస్థితులు ఉండేవి ఉండే గొలుసుకట్టు చెరువులు కాకతీయ రాజుల కాలంలో ఊర్లలో కూడా ఉండేవి సో అవన్నీ కూడా టౌన్షిప్ డెవలప్ అయిన కొద్ది మెల్లమెల్లగా మెల్లమెల్ల మెల్లమెల్లగా ఆక్రమణకు గురి అయినాయి తర్వాత కొన్ని ఇట్లా పార్కులు చేశారు రకరకాలుగా అనేక రకాలుగా పట్టణ వాతావరణం మొత్తం కూడా కలుషితం అయిపోయింది మీరు అన్నట్టు జలమయమైపోతుంది వర్షాలు అంతా కూడా అయితే కాకపోతే ప్రభుత్వాలు ముందు చూపుతోటి ప్రాణ నష్టం జరగకుండా ఆస్తి నష్టం జరగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నాం పది సంవత్సరాల్లో కూడా ఇప్పుడు కూడా అలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ఓకేనండి చూద్దాం హైదరాబాద్ ముందు ముందు ఎలాంటి చర్యలు తీసుకుంటారు సార్ అండ్ ఇక చూస్తే అండి